हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी गीता। मी फेस अनेदी एन्नी फेस पैक्स वेसुकुन्ना सरे क्लियर गा उंडटम लेदा, अलागे मी फेस पैन उन्न मच्चलु मोटमलु पिगमेंटेशन अलागे उंडिपोतुंदा? अयिते ई ओक्क पैक ट्राई चेयंडी, चाला चाला रिजल्ट उंटुंदी। इप्पटि वरकु కొంతమందికి తెలిసిన ప్యాక్ అండి, చాలా తక్కువ మందికి తెలిసి ప్యాక్ అనేది। ఇలా వేసుకుంటే ఈ ప్యాక్ అనేది మీ స్కిన్ అయితే చాలా చాలా బ్రైట్ గా కనబడుతుంది, క్లియర్ గా కనబడుతుంది। మీ స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా కూడా ఒక్క ప్యాక్ తోనే తొలగించుకోవచ్చు। అలాగే మీ స్కిన్ అయితే చాలా చాలా గ్లోయింగ్ గా కనబడుతుంది, బ్రైట్ గా కనబడుతుంది। నిజంగా ఫ్రెండ్స్ 100% రిజల్ట్ ఉంటుంది। ఈ ప్యాక్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు, ఇలా కూడా వేసుకుంటారా అనుకోవచ్చు। ప్యాక్ చూసాక ఒకసారి ట్రై చేసినప్పటికే మీ ఫేస్ అయితే చాలా చాలా క్లియర్ కనబడుతుంది, మీ ఫేస్ అయితే అద్దంలా మెరుస్తుందన్నమాట। వారానికి 2 సార్లు వేసుకుంటే ఈ ప్యాక్ అనేది మీ స్కిన్ అయితే చాలా గ్లోయింగ్ గా కనబడుతుంది, అలాగే మొటిమలు మచ్చలు పిగ్మెంటేషన్ ప్రాబ్లం కూడా అస్సలు కనపడవు। మీరు 1 టైం యూస్ కే మీ పింపుల్స్ ని పింపుల్ మార్క్స్ ని తగ్గించుకోవచ్చు। వారానికి మీరు 2 సార్లు ఈ ప్యాక్ అనేది వేసుకోండి, మీ ఫేస్ అయితే చాలా చాలా గ్లోయింగ్ గా కనబడుతుంది। ముఖ్యంగా మీ ఫేస్ పైన ఉన్న మచ్చలు మొటిమలు అయితే ఇంకా మాయమైపోతాయన్నమాట ఈ ఒక్క ప్యాక్ తో। చాలా చాలా ఎఫెక్ట్ చూపుతుంది, 100% నేచురల్ ఇంగ్రీడియన్స్ అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనే ఉండవు। ఈ ప్యాక్ అనేది ఏ స్కిన్ వాళ్ళు ఎలా వేసుకోవాలో చెప్తాను, అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఒకలా వేసుకోవాలి, డ్రై స్కిన్ వాళ్ళు ఒకలా వేసుకోవాలి, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఒకలా వేసుకోవాలన్నమాట। అందరూ ఒకలా వేసుకుంటే రిజల్ట్ అనేది కనపడదు కదా, ఎందుకంటే మనకనేది డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ టైప్స్ అయితే ఉంటాయి, వాటిని బట్టి మనం ప్యాక్స్ అనేది యూస్ చేయాలి। ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను అది కూడా చెప్తానన్నమాట ఈ ప్యాక్ ఏ స్కిన్ వాళ్ళు ఎలా వేసుకోవాలో। ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది। లేట్ చేయకుండా ఇప్పుడు ఈ వీడియో ఏంటో చూద్దాం మరి। ఈ ప్యాక్ అనేది మన స్కిన్ పైన చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తుందండి, 100% వర్కౌట్ అవుతుంది, నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి। చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, దీని ప్రిపరేషన్ ఇప్పుడు ఎలానో చూద్దాం। ముందుగా మనకు కావాల్సింది గ్రీన్ టీ బ్యాగ్ అండి, గ్రీన్ టీ మనందరికీ తెలుసు కదా, మనం మార్నింగ్ టైంలో తాగుతుంటాం కదా గ్రీన్ టీ, మనందరికీ తెలుసు। దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకొని ఇందులో ఉన్న గ్రీన్ టీ అనేది మనం వాడుకోవాలి। మీ దగ్గర విడిగా గ్రీన్ టీ ఉన్నా వాడుకోవచ్చు, ఇలా బ్యాగ్స్ కాకపోయినా చాలా మంది దగ్గర విడిగా ఉంటుంది కదా గ్రీన్ టీ, అలా కూడా మీరు వాడుకోవచ్చు। నేను ఇక్కడ 1 ప్యాకెట్ అయితే గ్రీన్ టీ యాడ్ చేశాను అన్నమాట, 1 ప్యాకెట్ వచ్చేసి 1 టీ స్పూన్ అయింది నాకు। మీరు నెక్ కూడా అప్లై చేసుకోవాలంటే 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి, సరిపోతుంది। చాలా చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుందండి గ్రీన్ టీ అనేది, మన స్కిన్ అయితే గ్లోయింగ్గా క్లియర్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ అన్నమాట, గ్రీన్ టీ అనేది ఇక్కడ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, నేను తీసుకున్నది అవసరం లేదన్నమాట। ఇప్పుడు పెరుగు మన స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్కి, మన స్కిన్ అనేది స్మూత్గా ఉండడానికి, పింపుల్ మార్క్స్ని తగ్గించడానికి పెరుగు అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది। ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి। నెక్స్ట్ వచ్చేసి తేనె అన్నమాట, తేనె 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను। మన స్కిన్ అనేది స్మూత్గా అలాగే హైడ్రేట్గా చేయడానికి తేనె అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి, పింపుల్ మార్క్స్ని అలాగే పింపుల్స్ని తగ్గించడానికి తేనె మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది। మీ స్కిన్ అనేది ఎంత రఫ్గా ఉన్నా సరే తేనె వల్ల ఏంటంటే మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది। ఇప్పుడు ప్యాక్ అంతటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి, ఈ ప్యాక్ అనేది కంపల్సరీ వారానికి 2 సార్లు అప్లై చేయడానికి ట్రై చేయండి, మీ ఫేస్ అయితే మీరు ఊహించినంత బ్రైట్గా ఉంటుంది। ఈ ప్యాక్ అనేది డ్రై స్కిన్ వాళ్ళ కోసం అండి, డ్రై స్కిన్ వాళ్ళ కోసం ఈ ప్యాక్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను। ఈ ప్యాక్ అంతా ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి, చూసారు కదా నీట్గా మిక్స్ చేసుకోవాలి। దీన్ని మనం 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట, ఏదైనా 8-8 కంటైనర్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు। మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మీరు అప్లై చేసుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు, నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మీ ఫేస్ అయితే చాలా బ్రైట్గా గ్లోయింగ్గా క్లియర్గా కనపడుతుంది, 100% రిజల్ట్ ఉంటుంది। దీన్ని మనం ఫ్రిడ్జ్లో 2 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు 2nd వన్ అన్నమాట, ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం ఈ ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బాటిల్లోది మళ్ళీ బౌల్లో వేసుకొని ప్యాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి। ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యాక్ అన్నమాట ఇది, ఇందులో ఇప్పుడు ఒక సూపర్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తాం అన్నమాట ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం, అదే ముల్తానీ మట్టి। ముల్తానీ మట్టి ఏంటంటే మన స్కిన్ అనేది టైట్గా చేయడానికి అలాగే బ్రైట్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుందండి ముల్తానీ మట్టి। 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి అనేది యాడ్ చేశాను, ప్యాక్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి మనం, సూపర్గా రిజల్ట్ ఉంటుందండి, కంపల్సరీ ట్రై చేయండి। మీ స్కిన్ పైన ఉన్న మొటిమలు మొటిమల తాలూకు మచ్చలైతే ఇంకా మళ్ళీ మీకు కనపడం అన్నమాట, 1 టైం యూస్కే మీరైతే చాలా బాగుందని చెప్తారు కమెంట్ సెక్షన్లో నాకు, నిజంగా అండి చాలా చాలా బాగుంటుంది ప్యాక్ అనేది, 100%
రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు నా ఫేస్ పై నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ప్యాక్ కాంబినేషన్ ఆయిల్ స్కిన్ నార్మల్ స్కిన్ ఎవరైనా వేసుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళ కోసం ఉందన్నమాట నీటిగా ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత ప్యాక్ అప్లై చేయాలని చెప్తున్నాను నేను నీటిగా ఫేస్ వాష్ చేసుకున్నాను ఇప్పుడు నా ఫేస్ పై నేను అప్లై చేస్తున్నాను చూడండి నేను చాలా సార్లు చెప్తుంటాను కదా ప్యాక్ అనేది పైకి అప్లై చేయాలి అని ఇలానే పైకి అప్లై చేసుకోండి మీరు బ్రష్ తో అయినా హ్యాండ్ తో అయినా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదన్నమాట చూసారు కదా ప్యాక్ పైకి అనేది అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది టైట్ గా ఉంటుంది మన స్కిన్ అనేది సాగదన్నమాట ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న ఓపెన్ పోర్స్ ప్రాబ్లం కూడా మనం తగ్గించుకోవచ్చు అండ్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవచ్చు మొటిమలు మొటిమల తాలూకు మచ్చలు కూడా మనకు కనపడవు మీ ఫేస్ అయితే చాలా చాలా బ్రైట్ గా కనబడుతుంది నా ఫేస్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ నేను ప్యాక్ అనేది క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా కనబడుతుందంటే చాలా చాలా క్లియర్ గా స్పాట్లెస్ కనబడుతుంది గ్లోగా కూడా కనబడుతదన్నమాట కలర్ ఇంప్రూవ్‌మెంట్ కూడా జరుగుతుంది ఎందుకంటే ఇందులో వాడిన ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా నేచురల్ ఇంగ్రీడియెంట్స్ యూస్ చేశాం కాబట్టి మన ఫేస్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది ఈ ప్యాక్ అనేది ఇప్పుడు 15 నిమిషాలనే ఉంచుకోండి మీ ఫేస్ పైన 15 నిమిషాల తర్వాత ఇది మొత్తం డ్రై అయిపోయింది నీటిగా చల్లటి నీళ్ళతో కడుక్కోండి చూడండి నేను నీటిగా వాటర్ తో వాష్ చేసుకొని వచ్చానన్నమాట చూసారు కదా లైవ్ రిజల్ట్ అన్నమాట నా ఫేస్ అయితే చాలా క్లియర్ గా స్పాట్లెస్ గా గ్లోయింగ్ గా ఉంది బిఫోర్ ఆఫ్టర్ కైతే నా ఫేస్ చూసారు కదా ఎంత గ్లోగా కనబడుతుందో మీ ఫేస్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మొటిమలు మొటిమల తాలూకు మచ్చలు అయితే మళ్ళీ కనపడో కలర్ ఇంప్రూవ్‌మెంట్ కూడా జరుగుతుంది మీ ఫేస్ అయితే చాలా బ్రైట్ గా ఉంటుంది వారానికి రెండు సార్లు అప్లై చేయండి మంచి రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై